Hi friends, good afternoon. Welcome back to our channel. iSmart, Gautami. ఈ మధ్య కాలంలో రోజు vlogs, vlogs, vlogs అని అవని ఇవని అవి ఎవరు పెడుతున్నా కదా, అందుకనే ఇవాళ జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను. అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇదేంటంటే రీసెంట్గా గూగుల్ ఆర్టికల్స్లో వచ్చింది, మన యాక్ట్రెస్ ఉన్నారు కదా భాగ్యశ్రీ, తెలుగులో చెప్పాలంటే ప్రేమ పావురాలు అనే ఒక మూవీలో కూడా యాక్ట్ చేశారు, ఆవిడ ఒక రెమెడీ చెప్పారు. చాలామంది ముఖ్యంగా లేడీస్ ఎక్కువ సఫర్ అవుతారు, సఫర్ అయ్యే వాళ్ళకి అండ్ ఆ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు ఇది అని చెప్పి. ఏంటంటే పిగ్మెంటేషన్. ఇది పిగ్మెంటేషన్ అనేది చాలామంది సఫర్ అవుతూ ఉంటారు, ఫేస్ మీద వస్తుంది, నెక్ మీద వస్తుంది, చేతుల మీద వస్తుంది, చాలా ప్లేసెస్లో చూస్తూ ఉంటాం. అలా సఫర్ అయ్యే వాళ్ళ కోసం చాలా సింపుల్ రెమెడీ. ఆవిడ యాక్చువల్లీ క్వాలిఫైడ్ కూడా, వీటికి సంబంధించి ఏదో అమెరికన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించింది ఏదో సమ్ డెసిగ్నేషన్ కూడా ఉంది, నేను ఎగ్జాక్ట్గా అది నేను చూడలేదు, కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. అది క్వాలిఫైడ్, ఐ మీన్ సర్టిఫైడ్ కూడా. దాంట్లో ఆవిడ చెప్పారనమాట ఒక సింపుల్ టిప్, ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా. ఖర్చు లేకుండా అంటే ఏం లేదు, మనం కొనుక్కునే వస్తువే బట్ మనం తీసి పారేసేదాంతో ఒక టిప్ అనమాట. అది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో అదేంటి అనేది లేట్ చేయకుండా చూసేయండి. ఒక పిగ్మెంటేషన్ సమస్యనే కాదు, యాక్నే కానివ్వండి, చాలా రకాల ప్రాబ్లమ్స్ అయ్యింది నేను మీకు ఇప్పుడు చెప్తాను చేసేటప్పుడు, వాటితో సఫర్ అవుతున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. నేను మీకు చెప్దాం అనుకుంటున్న ఈ రెమెడీ ఏంటంటే, చెప్పాను కదా రూపాయి ఖర్చు లేకుండా అని. ఎలాగో మనం ఇంట్లోకి తినడానికి బనానాస్ తెచ్చుకుంటాము, అవి ఏదైనా సరే, చక్రకేళియో నార్మలో ఏ బనానా అయినా సరే, బనానా స్కిన్ పారేయకుండా ప్రతిరోజు మీరు బనానా తిన్నప్పుడు తినగానే ఆ స్కిన్ని తీసుకొని ఎక్కడైతే మీరు ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో అక్కడ దీన్ని అప్లై చేసుకోవాలి. అది ఎలాగో కూడా నేను చూపిస్తాను. యాక్చువల్లీ బనానా పీల్ ఏంటంటే, చెప్పాను కదా సజెస్ట్ చేస్తున్నారు దీని గురించి అని చెప్పి, ఇట్ హ్యాస్ సిలికా అనే ఒక మెటీరియల్ ఉంటుందంట. ఇది అదేం చేస్తుందంటే మనకి కొలాజన్ అనే ఒక ప్రోటీన్ని ఫామ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందంట. ఆ కొలాజన్ ఏంటంటే కొత్త స్కిన్ సెల్స్ని అది బాగా ఫామ్ చేస్తుందంట, కాబట్టి స్కిన్ చాలా హెల్దీగా కనిపిస్తుంది. అట్లాగే బనానా పీల్ వచ్చేసి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే ఫైబర్ ఉంటుంది, చాలా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉంటాయి మన స్కిన్కి, చాలా హెల్ప్ చేసేవి, స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, అలాగే ముడతల్ని తగ్గిస్తుంది, అలాగే చలికాలంలో స్కిన్ డ్రై అయిపోతుంది కదా, అలాంటప్పుడు దీంతో రబ్ చేసుకుంటే అది ఒక మంచి మాయిశ్చరైజర్ లాగా కూడా పనిచేస్తుంది. అలాగే దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అంటే మనకి జనరలీ ఎప్పుడైనా కళ్ళు అవి వాచి రెడ్ కింద రెప్పలు ఉబ్బినట్టుగా కనిపిస్తాయి కదా, అలాంటి చోట ఈ బనానా పీల్ని పెట్టుకుంటే అది కూడా తగ్గుతుందంట. దీనికి మనం చేయాల్సిందల్లా ఏం లేదు, మామూలుగా స్నానం చేయక ముందైనా చేసిన తర్వాత అయినా ఎప్పుడైనా చేయొచ్చు. మీకు ఫ్రీ టైంలో ముందు ఫేస్ ఏదైనా ఒక కాటన్ కానీ పల్చటి క్లాత్ ఉంటుంది కదా, క్లాత్తో కంప్లీట్గా వైప్ చేసుకోండి ఒక వెట్ దాంతో. అంటే ముఖం మీద ఏమన్నా డర్ట్ కానీ మురికి ఇలాంటిది ఏదైనా ఉంటే కంప్లీట్గా పోతుంది అనమాట. సో ఒకసారి మీకు ఎక్కడ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ సఫరింగ్ విత్ పిగ్మెంటేషన్, ఎక్కడైతే సఫర్ అవుతున్నారో చేతుల మీద, ఫేస్ మీద, నెక్ మీద ఎక్కడ అనేది ఉంటుంది కదా, ఆ ప్లేస్ని వైప్ చేసేసుకోండి. అండ్ అది లేకపోయినా కూడా వాడచ్చు, చెప్పా కదా ఖర్చు లేని పనని. బనానా దీని యూజెస్ అన్ని నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఏదైనా వాడచ్చు, చక్రకేళి బనానా అయినా వాడచ్చు. ఇదైతే ఇప్పుడు నేను యూజ్ చేసేది నాటుకాయ, నార్మల్ దేశీ వెరైటీ, గ్రీన్ కలర్దైనా సరే ఏదైనా సరే. మనం జనరల్గా ఏం చేస్తాం, స్కిన్ తీసేసి పారేస్తాం. పారేయకుండా ఈ లోపల ఈ పార్ట్ ఉంటుంది కదా, ఆవిడ చెప్పారు నేను చాలా క్లియర్గా విన్నాను, ఈ లోపల పార్ట్ తీసుకొని మీరు ఎక్కడైతే ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో, పిగ్మెంటేషన్ అయినా, ఆల్రెడీ చెప్పాను కదా డ్రై స్కిన్తో సఫర్ అయ్యే వాళ్ళు, ఈ వింటర్ సీజన్లో డ్రై స్కిన్ అట్లా ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, దాంతో ఉన్నవాళ్ళు కానీ, ఏజింగ్ ముడతలు చిన్న వయసులోనే వచ్చే ముడతలు కానివ్వండి, ఏదైనా సరే ఆ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో వాటన్నిటి చోట్ల ఈ స్కిన్తో 15 మినిట్స్ రబ్ చేయాలంట. సారీ 15 మినిట్స్ కాదు, 5 మినిట్స్, గబుక్కున బై మిస్టేక్ చెప్పాను, 5 మినిట్స్ ఈ బనానా పీల్తో ఫేస్ అంతా రబ్ చేసుకొని, అదే ఐ మీన్ ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ, లేదంటే ఫేస్ జనరల్గా ఆ పిగ్మెంటేషన్ అవి లేని వాళ్ళైనా చేయొచ్చు, చాలా మంచిది. ఎందుకంటే నేను దీని గురించి నెట్లో సెర్చ్ చేశాను, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ బనానా పీల్ ఫర్ స్కిన్ అని చెప్పి, చాలా యూజెస్ ఉన్నాయి. అవి ఆల్రెడీ కూడా నేను వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను.
రబ్ చేసి ఒక 15 నిమిషాలు వదిలేయాలి. నేను 15 మినిట్స్ రబ్ చేయాలన్నా కదా, అది రబ్ చేయడం కాదు, 5 మినిట్స్ అలా పీల్తో రబ్ చేసి ఒక 15 నిమిషాలు వదిలేయాలి. వదిలేసి డ్రై అయిన తర్వాత చల్లటి నీళ్లతో, సోప్ ఏమీ యూజ్ చేయదు, జస్ట్ చల్లటి నీళ్లతో ఫేస్ వాష్ చేసుకొని, నాకు ఇప్పుడే ఫోన్ మోగుతుంది, ఒక నిమిషం, వేసిన తర్వాత చల్లని నీళ్లతో ఫేస్ని వాష్ చేసుకోండి. ఓ సోపులు కానివ్వండి, ఫేస్ వాష్లు అవేమీ వాడవసరం లేదు, జస్ట్ చల్లని నీళ్లతో ఫేస్ వాష్ చేసేసి వైప్ చేసుకోవడమే, శుభ్రంగా తుడుచుకోవడమే. ఇట్లా రెగ్యులర్గా కనుక చేస్తే మనం ఈ పిగ్మెంటేషన్ కానీ, యాక్నే కానీ, ఇంకా ఏదైనా బ్లాక్ స్పాట్స్ కానీ, చిన్న వయసులో వచ్చే ముడతలు కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నా తగ్గుతాయంట. చూడండి, వేరే వేరే క్రీమ్లు ఏవో వాడి అవి పనిచేసి పనిచేయక దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి, వాటికన్నా కూడా పని చేసినా చేయకపోయినా ఫస్ట్ ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ వాడామనుకోండి, ముందు స్కిన్ పాడవుతుంది అన్న భయం ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న భయం ఉండదు, డెఫినెట్లీ స్లోగా చేస్తూ ఉంటే రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది ప్రూవ్డ్ అని చెప్పి చెప్పారు కదా, సో మనం కూడా ట్రై చేద్దాం, డెఫినెట్లీ వర్క్ అవుతుందేమో, ఎందుకు చేయకూడదు. నేనైతే చేద్దాం అనుకుంటున్నా, అంటే నాకు స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఈ మధ్యకాలంలో వర్క్ ఎక్కువ అయిపోవడం వల్ల కొంచెం ఫేస్ యాక్నే ప్రాబ్లము కొంచెం ఇలాంటివి వస్తూ ఉన్నాయి, సో నేను కూడా వర్క్ అవుతుందని నేను కూడా ట్రై చేస్తున్నా, నాతో పాటు మీరు కూడా చేయండి, రిజల్ట్ వస్తే వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తా. సో ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకొచ్చుకున్నానో, చాలా చల్లకి నీళ్ళు, చలికాలం కదా, ట్యాప్లో నీళ్ళు వద్దన్నా చల్లగానే వస్తాయి. పొద్దున పూట అయితే బ్రష్ చేసుకునేటప్పుడు ఆ చల్ల నీళ్ళకి బట్ టార్చర్ కనిపిస్తుంది అబ్బా. సో చూడండి, నేనైతే ఇంకా చూసుకోలేదు, చాలా ఫ్రెష్గా ఉంది కదా ఫేస్. సో నేనైతే ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, చాలామంది పిగ్మెంటేషన్ గురించి నన్ను అడిగారు కూడా, ఏదన్నా ఒక వీడియో చేయొచ్చు కదా అని చెప్పి. నేను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు, బట్ రీసెంట్గా చూసిన ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అని అనిపించింది. ఏదో కెమికల్ బేస్డ్ మెడిసిన్స్, ఇంకేదో సంథింగ్ యూజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, యూజ్ చేసినా కూడా ఇలాంటి న్యాచురల్ రెమెడీస్తో తగ్గించుకుంటే మంచిది కదా జనరల్లీ స్కిన్కి ఎంతైనా కానీ. అందుకని చెప్పి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ కొనలేకపోవచ్చు, చాలామంది స్కిన్కి సంబంధించిన మెడిసిన్స్ కూడా చాలామంది డబ్బులు పెట్టి కొనలేని పరిస్థితుల్లో కూడా ఉండుండొచ్చు, ఆ సమస్యతో బాధపడేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఇలాంటి న్యాచురల్ రెమెడీస్తో పరిష్కారం దొరికిందనుకోండి, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం బనానా స్కిన్ తీసి పారేస్తాం, పారేసేది కూడా ఎంత యూజ్ అవుతుంది అంటే, అందుకే అరటిపండు చెట్లో అన్నీ యూజ్ అవుతాయంట, మొదల దగ్గర నుంచి ఆకులు, కాయలు, ఫైబర్ అన్నీ. చూసారా, ఇప్పుడు స్కిన్ కూడా యూజ్ అవుతుందని చెప్పి సైంటిఫికల్గా ప్రూవ్ అయిందని చెప్పి రీసెంట్గా ఆవిడ చెప్పింది, ఆ చెప్పింది నేను మీకు చెప్పాను. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, డెఫినెట్లీ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. నేను కూడా ఫాలో అవుదాం అనుకుంటున్నాను, నా రిజల్ట్ కూడా నేను మీకు చెప్తాను, ఎందుకంటే నా స్కిన్ కూడా బాగా పాడవుతుంది ఈ మధ్య. అంటే ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ అవుతుందో ఆ ఎఫెక్ట్ స్కిన్ మీద చాలా కనిపిస్తుంది. సో నేను కూడా ఫాలో అవుదాం అనుకుంటున్నాను, నా రిజల్ట్ కూడా నేను ఆఫ్టర్ 1 మంత్ మీకు షేర్ చేస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా లైట్ డిస్కో వేస్తుంది ఏంటో మరి, ఇంకొక వాళ్ళన్నీ అడ్డంకులే వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, ఫోన్ ఒకసారి, మధ్యలో పిలవడం ఒకసారి, లైట్లు ఒకసారి. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము, అంతవరకు బై బై, హ్యావ్ ఎ గుడ్ డే.